దేవునికి మహిమ కలుగుతే మనందరికీ ఆ దేవుడు పరలోకమందున్న యేసుక్రీస్తు ఆ ప్రభు యొక్క కరుణ కృప మనకు కలగాలి, మన మీద ఉండాలని దేవునికి మహిమ కలుగుతుంది. ఆ దేవుని మహిమ మనందరికీ వారి కృప దైవజనులైన మీరు దేవుని బిడ్డల మీ అందరికీ కలగాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రభుత్వం తరఫున అధ్యక్షత వహిస్తున్న ఈశ్వండ మండలాధ్యక్షుడు ఈశ్వండ ఎంఆర్ఓ గారు, సంఘం ఎంఆర్ఓ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరుడు నాకు దాదాపు 10 సంవత్సరాల నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ సర్వోదయ సేవా సంస్థ ద్వారా వారి సేవలను ప్రభుత్వం కన్నా కూడా చాలా గొప్పగా పేద ప్రజలకు అందించే విధంగా సహకరిస్తున్నాను. అలాగే సత్యం తీసుకున్న కూడా ఎంపీసీలకు, ఎంపీపీలకు, గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీటీసీలకు, మిగతా 3 కార్పొరేటర్లకు, 15 కార్పొరేటర్లకు, అలాగే ఇంటికి వచ్చిన ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మా ఫాస్టర్స్ అందరికి కూడా పేరు పేరున మరి దేవుని బిడ్డ మీ అందరికి కూడా పేరు పేరు నాయకు దిగుతున్నాను. ఈరోజు వాస్తవంగా ఒక పేద పిల్లలు పేద కుటుంబాలను పైకి తీసుకురావాలనే సంకల్పం ముఖ్యమంత్రి గారికి కలగడం, ఆ సందర్భంగా మనమందరం కలిసే అవకాశం ఏర్పడ్డాం. ఆనాడు యేసుప్రభు, మనం యేసుప్రభును చూసిన వాళ్ళం లేకపోయినా 2000 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం నుంచి ఎవరు కూడా మర్చిపో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనుకుంటా వస్తాం. మరి క్రీస్తు శకంలో మనమందరం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ రోజు చేసిన దేవుని సేవలు ఎవరు చేశారు? పేదవాడికి జబ్బుతోటి కూడి ఏం చేసుకోలేని వాడికి, తిండి లేని వాడికి, మరి అన్ని రకాల సహాయ సహకారాల కృపను కలిగించి ఒక మహిమను కలిగించి ఆదుకున్న ఆ యేసుప్రభు. అయితే ఇందాక దామోదర్ గారు పరిగణ మీటింగ్ లో చెప్తూ కొంతమంది దేవుని ప్రార్థించే అవకాశం ఉంటుంది, కొంతమంది దేవునికి నేరుగా చర్చిపోయి ప్రార్థన చేసుకునే అవకాశం ఉంటుంది, కొంతమందికి దేవుని దగ్గరికి పోవాలి అని పోతేనని ఏమనుకుంటున్నారు సందిగ్ధంలో కొంతమంది పోదాం.